అడిగింది 10,000 కోట్లు, ఇచ్చింది 416 కోట్లు. వరద సాయంపై రాష్ట్రానికి కేంద్రం మొండి చేయి. నష్టంలో 4% విధిల్చిన మోదీ సర్కార్ తక్కువ నష్టం అంచనా రిపోర్టు ఇచ్చిన ఏపీకి 1036 కోట్లు. కేంద్ర ప్రభుత్వం తీరుతో తెలంగాణ రైతులు నారాజు అయిపోయినారట. అయ్యా, నిన్న భారతీయ జనతా పార్టీ నాయకులు ఇందిరా పార్క్ కాడ ధర్నా పెట్టారు. మంచిది, ధర్నా పెట్టి రైతులకు న్యాయం చేయాలన్నారు. పొరి అడిగిపోయి, ఇప్పుడు రైతులకు న్యాయం చేయాలని చెప్పారు. రైతులను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్టించుకుంటలేదని చెప్పారు. మంచిది సార్, కానీ మరి ఇదే రైతులకు పంట నష్టమైతే ఈ నష్టం వివరాలను కేంద్రానికి పంపితే 10,000 కోట్లు నష్టమైందని చెప్తే 416 కోట్లు ఇస్తారు. తెలంగాణలో ఎంపీలు ఎంపీటీ సీట్లు ఉంటే 16-17 సీట్లు ఉంటే 8 సీట్లు బీజేపీకే ఇస్తారు. సగం మీకే ఇచ్చారు కదా, కనీసం ఇలా సగం అన్న తీసుకురావాలి కదా, మీరు తేవాలి కదా. మీరు వీళ్ళకి ఇయలే, ఏపీ వాళ్ళు ఇంకా తక్కువ నష్టం అంచనా వేసారు. 1000 కోట్లు కాలేదా, తక్కువ నష్టం అంచనా వేస్తే వాళ్ళకు 1036 కోట్లు ఇచ్చారు. ఎందుకంటే చంద్రబాబు గారి దగ్గర ఎంపీ సీట్లు ఉన్నాయి కదా. ఇప్పుడు బీజేపీ ఎన్డీఏ నడవాలంటే ఆ ఎంపీ సీట్లు కావాలి. మన దగ్గర ఇప్పుడు మీకు ఏం అర్థమైంది, 8 మంది ఎంపీలను గెలుచుకున్నా మనకు దొరికేది గాడిది గుడ్డే అని చెప్పి అర్థమైపోయింది. కాదు, ఇప్పుడు అక్కడ ఏమన్నా ఏది ఏపీ వాళ్ళు ఏమైనా బీజేపీ వాళ్ళని గెలిపించారు? ఏమన్నా గెలిపియలే, అంటే ఓడగొట్టిరు, ఓడగొడితే ఇస్తారు అన్నట్టు. లేక ఓడ గెలిస్తే కాదు, ఓడగొడితే వస్తాయి అన్నట్టు. ఇక్కడ 416 కోట్ల కాదు, ఇది ఇది అన్యాయం కదా. మీకు అనిపిస్తలేదా కనీసం ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎంపీలకు? మరి నిన్న ధర్నా పెట్టి కదా ఇందిరా పార్క్ అడిగి చెప్పకపోతుంది, 10,000 కోట్లు నష్టం జరిగింది, కేవలం మనం 416 కోట్లే ఇచ్చినాం, మన భారతీయ జనతా పార్టీ ఘనత అది, మీరు గెలిపించినందుకు మీరు ఇచ్చినామని చెప్పనుంటారు నిన్నడ మీటింగ్ పెట్టి. కాదు, ఎందుకు ఎందుకు తీసుకురారు? కనీసం అడగరు, మీకు సపరేట్ కూర్చుంటారు. మీకు అందుకే గెలిపించారు, తెలంగాణ నుంచి పంపించారు అందుకనే. ఏది మరి మోడీ గారు, మీ ఈ మేమేమో సౌతి తల్లి పిల్లలు లెక్క అయిపోయినాం తెలంగాణ వాళ్ళము. అరే సీట్లు ఇచ్చినాం కదా మేము, 8 సీట్లు ఇచ్చినందుక ఇది మాకు ఇచ్చినటువంటిది. భారతీయ జనతా పార్టీ దీనికి సమాధానం చెప్పాలి. ఇక్కడ ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు, మీరు అధ్యక్షులు, మీరు సమాధానం చెప్పుర్రి. 416 కోట్ల సగం సీట్లు ఇచ్చి పాడాను మళ్ళా. ఇటీవల రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తగా నష్టపరిహారం కింద కేంద్ర సర్కార్ ఎన్డీఆర్ఎఫ్ నుంచి 416 కోట్లు మాత్రమే విధిల్చింది. ఇటీవల వరదలకు రాష్ట్రంలో 10,320 కోట్లు నష్టం వాటిల్లిందని, తక్షణ సాయం కింద 2,000 కోట్లు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్రాన్ని అభ్యర్థించారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు ఆ తర్వాత వచ్చిన కేంద్ర బృందానికి నష్టం అంచనా వివరాలను పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం అందించింది. ఏపీలోనూ భారీ నష్టం జరిగిందని, రాష్ట్రంలో ఎక్కువగా వరద నష్టం సంభవించిన ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు ఏపీకి సమీపంలోనే ఉన్నాయని, అందుకే ఏపీ లాగానే తెలంగాణకు సాయం అందించాలని సీఎం కోరారు. 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగిన వరద నష్టాన్ని ఒకే తీరుగా చూడాలన్నారు. అయితే ఇవేమి పట్టనట్టుగా కేంద్రం తన కూటమి పార్టీ అధికారంలో ఉన్న ఏపీకి 1036 కోట్లు రిలీజ్ చేసింది, తెలంగాణ మాత్రం మొండి చేసి చూపించింది. ఇప్పుడు అర్థమైందా తెలంగాణ ప్రజలారా, భారతీయ జనతా పార్టీని మనం గెలిపిస్తే మన గుండు కొట్టిరు, మన పని చేసిరు, గాడిది గుడ్డే ఇచ్చిరు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాలా? మీరు కేంద్ర మంత్రిగా ఉన్నారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులుగా ఉన్నారు, దీని మీద ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి, 416 కోట్లు ఇయ్యగలిగినమయ్యా, తీయగలిగినాం మేము అని చెప్పి చెప్పండి. అంతే, 8 మంది కలిసి, 8 మంది కలిసి కాదు, 8 సీట్లు ఇచ్చారు భారతీయ జనతా పార్టీకి ఏపీలా, అంటే వేరే పార్టీని గెలిపిస్తారు అన్నట్టు పైసలు. న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను, సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.